सर इकड़ नेवर अटैक आरके एवरो मुस्कुतो उन्नारू कंगारू पड़कु नी पक्कने उन्ना वच्चेस्तुन्ना ओके అది నాకు ఇచ్చేయ్ అది నా దగ్గర ఎందుకు ఉంటుంది సార్ ఎక్కడ ఉంది అది ఉచ్చో చెరువులో ఉన్నట్టు బుక్ లో రాసి ఉంది మ్యాప్ లోనే ఉంది బట్ అది తీయడం చాలా కష్టం ఆర్కే నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు అనుకునేది సాధించే వరకు విడిచిపెట్టావు అందుకనే అంతమంది ఉన్నా నీ నిన్నే సెలెక్ట్ చేశాను ఆ డైమండ్ నీ దగ్గరే ఉంది మర్యాదగా దాన్ని ఇచ్చేయ్ నో సార్ ఆ డైమండ్ నేను మీకు ఇవ్వను ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా నువ్వు ప్రభుత్వానికి ఇచ్చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా 10 సంవత్సరాలుగా ఆ డైమండ్ కోసం ఎదురు చూస్తున్నా నువ్వు గవర్నమెంట్ కి ఇచ్చేస్తానంటే నే పిచ్చన్నా సర్ మీరేనే ఇలా మాట్లాడుతుంది మీరు ఇలాంటి వారంటే నేను నమ్మలేకపోతున్నాను బట్ ఈ డైమండ్ నేను మీకు ఇవ్వను మీరు ఇలాంటి వారని తెలిస్తే మన డిపార్ట్మెంట్ లో మీ పేరు నో సర్ ఆర్కే నా గురించి నీకు చాలా తక్కువ తెలుసు ఈ డైమండ్ గురించి అడ్డొచ్చిన వాళ్ళందర్నీ మట్టి కరిపించాను ఇంక్లూడింగ్ యువర్ ఫ్రెండ్స్ వాళ్ళేం చేశారు సార్ అన్యాయంగా చంపేశారు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు బ్రతికుండడానికి వీల్లేదు ఆ డైమండ్ ఇచ్చేయ్ నా ప్రాణం ఉన్నంత వరకు ఈ డైమండ్ మీకు ఇవ్వను అయితే ఆ ప్రాణం తీసే డైమండ్ తీసుకుంటా డై నేను ప్రొఫెసర్ రజని మేడంని. మేడం చెప్పండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? మీ గురించి తెలిసింది. అంత ప్రమాదమైన ప్లేస్కి మీరెందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావటం చాలా కష్టం. అవును మేడం, ఆ విషయం ఇక్కడ వచ్చిన తర్వాతే అర్థమైంది. ఆర్కే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరనుకుంటున్నట్టు ఆ ప్రొఫెసర్ అంత మంచివాడు కాదని నా అనుమానం. ఆ డైమండ్ నీకు దొరికితే అతనికి చెప్పొద్దు. అవును మేడం, మీరు చెప్పినట్లు నాకు కూడా సార్ మీద డౌట్ వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది ప్రయత్నించినా దొరకని బ్లూ డైమండ్ నాకు దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి తెలియజేయాలి. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. షూర్ ఆర్కే, కంగ్రాట్స్ అండ్ టేక్ కేర్, బాయ్. సక్సెస్ ఆ డియర్, సక్సెస్. ఆ డైమండ్ తన దగ్గరే ఉంది. మేడం మీరు కూడా. ఆర్కే, ఆ డైమండ్ ఇచ్చే. నీకు మన డిపార్ట్మెంట్లో మంచి పదవి ఇస్తాము. నిన్ను మాతో కలుపుకుంటాము. మీ ఇన్స్పిరేషన్తో చాలామంది మన డిపార్ట్మెంట్లోకి ఏదో సంకల్పంతో వస్తారు. అలాంటి వాళ్ళకి మీ గురించి తెలిస్తే, అందుకే మీ చరిత్రను ఇక్కడే కాల్చేస్తున్నా.